ప్రజల ప్రాణాలు కాపాడాలంటూ టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరెడ్డి కన్నీళ్లతో ముఖ్యమంత్రిని వేడుకున్నారు. వ్యాక్సిన్లు తెప్పించి ప్రజల ప్రాణాలు కాపాడండి అంటూ తయారీ కంపెనీలకు కులాన్ని అంటగడతారా అని పట్టాభి ప్రశ్నించారు. ప్రభుత్వం డాష్బోర్డ్ సమాచారం చూశాక ప్రజల ప్రాణాలకు రక్షణ లేదని పట్టాభి వాపోయారు. రాష్ట్రంలో 197,370 యాక్టివ్ కేసులుంటే 13 జిల్లాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐసీయూ పడకలు కేవలం 377 మాత్రమే అని తెలిపారు. ఇది జగన్ ప్రభుత్వ వైఫల్యం కాదా అని ఆయన నిలదీశారు. ప్రజలందరూ చెక్ చేసుకోండి, అవసరమైన ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఆలోచించండి. అక్షరమే నువ్వు రాజీనామా చేయి, నువ్వు తప్పుకో, కేంద్ర ప్రభుత్వాన్ని టేక్ ఓవర్ చేయమని కోరుతా ఉన్నాం. మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయాలి. వాళ్ళ ఎన్ని ఎన్ని ఎన్నిసార్లు హెచ్చరించావా నిన్ను? అయ్యా హాస్పిటల్స్ లో మీరు అదనంగా సౌకర్యాలు కల్పించండి అయ్యా, ప్రజలు హాస్పిటల్ లో బెడ్స్ దొరక్క మెట్ల పైన అంబులెన్స్ లో ప్రాణాలు కోల్పోతున్నారయ్యా అంటే ఏ రోజైనా నువ్వు దాని గురించి ఏమైనా ఆలోచించావా? ఏమన్నా ఏమైనా ఆర్డర్ చేసావా? ప్రొక్యూర్మెంట్ ఏమైనా ప్రారంభించావా? ఎన్ని వెంటిలేటర్లకు ఆర్డర్ ఇచ్చావా నువ్వు చెప్పు? గత సంవత్సర కాలంగా ఎన్ని వెంటిలేటర్లు ఆర్డర్ ఇచ్చారు మీరు? పోనీ ఈ 2-3 వారాలకు ఎన్ని వెంటిలేటర్స్ ఆర్డర్ ఇచ్చారు మీరు? ఎన్ని చోట్ల అదనంగా ఐసీయూ బెడ్స్ మీరు ఏర్పాటు చేస్తారు? ఇవాళ బెడ్లు దొరకే కదా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు, వెంటిలేటర్లు దొరకే కదా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు, ఇవాళ ఆక్సిజన్ బెడ్స్ లేకే కదా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అకారణంగా నీ ప్రభుత్వ చేతగానితనం వల్ల ఇవాళ అకారణంగా ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎంత ఎన్ని కుటుంబాలు రోడ్లు పడినాయా జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసినటువంటి నిర్వాహకం వల్ల? ఎన్ని కుటుంబాలు అయ్యా ఇవాళ? నా సొంత స్నేహితులు నేను ఎంతమందిని పోగొట్టుకున్నాను. ఇదా నువ్వు చేసే నిర్వాహకం? ఎంత బాధ కలుగుతుందా ముఖ్యమంత్రి, ఈ రకంగా నువ్వు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాను, ఎన్ని కుటుంబాలని రోడ్డును పడిపోయాయి నీ వల్ల, ఎంత బాధ కలుగుతుంది జగన్మోహన్ రెడ్డి. నువ్వు చేస్తున్నటువంటి ఈ పనులు చూసిన తర్వాత హాస్పిటల్స్ లో వెంటిలేటర్స్ లేక ఐసీయూ బెడ్స్ లేక ఎంతో మంది ఇంకా కూడా నువ్వు కేసులు పెడతావు మా పైన. మనిషిలాగా మారు, మనిషిలాగా ప్రవర్తించు, వెంటిలేటర్స్ ఆర్డర్ పెట్టు, ఐసీయూ బెడ్స్ ఇంకా పెంచు హాస్పిటల్స్ లో. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో